अपना Hold up!
ఈరోజు విచిత్రంగా అంటే ఈ దేశంలో యాడ ఎక్కడ జరుగుతుంది వైసీపీ వాళ్ళు వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి బాపట్టి బంగారెడ్డి వచ్చారు మిగతా నాయకులందరూ వచ్చి ప్రొద్దుటూరులో మా ఇంటి ముందర పట్టాభిని అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా చేస్తారు వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులతో అవినీతి అక్రమాలు దందాలు తప్పుడు కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను విలేకరులను మీడియా వాళ్ళను అందరినీ వేధించి ఈరోజు పట్టాభిని అరెస్ట్ చేయాలని చెప్పి మా ఇంటి ముందరికి వచ్చి ధర్నా చేశారు. అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులతో అవినీతి పనులతో ఓట్లేసేటువంటి ప్రజలు బజారు పాలు చేశారు, వీళ్ళు బజారు పాలయ్యారు. ఏమన్నా తలాతోక ఉందా? అరెస్ట్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. ప్రభుత్వం ఎవరిది? మీది. ఇంతవరకు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, తర్వాత అబ్దుల్పాల నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు, కొడాలి నాని గారిని అరెస్ట్ చేశారు, ఇక్కడ కూడా బీటెక్ రవిని అరెస్ట్ చేశారు, హరిప్రసాద్ను అరెస్ట్ చేశారు, బీసీ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మీకు తెలీదా అప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు? అంటే ఇప్పుడేమి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చు, మరి అదే పని ఆయన పట్టాభిరామి కూడా చేయొచ్చురా. పట్టాభిరామిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ ధర్నా చేసేది సిగ్గుందా మీకు? అసలు మీరు మర్చిపోయినారా ప్రభుత్వంలో ఉన్నామని? మేము ప్రతిపక్షం, పోలీసులు మా చేతిలో లేరనే విషయం మీకు తెలీదా? అంటే మీరు చెప్పినటువంటి తప్పుడు పనులన్నీ కూడా తప్పుడు కేసులు పెట్టి ఏ పని చేయమంటే ఆ పని చేసి విసిగి విసిగిపోయి పోలీసు వాళ్ళు ఇప్పుడు వేసారి ఇంకా మీరు చెప్పిన ఇంకా తప్పుడు పనులు చేసేదానికి సిద్ధంగా లేరేమో, ప్రజల్లో మార్పు వచ్చింది తిరగబడతానని చెప్పి ఇప్పుడు బజార్లోకి వచ్చి పట్టాభిని అరెస్ట్ చేయాలంటారు. నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ముందర అసెంబ్లీలో సాక్షాత్తు ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక అయినటువంటి శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిని మీ అమ్మమ్మగుడని అసెంబ్లీలో గుండాలి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముందర తిట్టొచ్చా? ఈ విషయానికి అరెస్ట్ చేస్తే స్టేట్మెంట్ ఇచ్చేదానికి గుడాలి నాని ఏం చేయాలా? ఆ నెల్లూరు మంత్రి ఉన్నాడు, దిగిందో లేదో చూస్తామంటాడు. అసెంబ్లీలో బుల్లెట్ దిగిందో లేదో చూస్తా ఉన్నాం. మీరు యాన్నో దావులు కొట్టుకొని బతికే వాళ్ళ మాత్రం ఉన్నారు తప్పే, ఇల్లు దారి తప్పిడి చేసుకొని బతికే వాళ్ళ మాత్రం ఉన్నారు తప్పే. మీకు ఒక సభ్యత సంస్కారము, ఒక భాష పరిజ్ఞానము, ఒక పరిపాటి యుక్తాయుక్త విచక్షణ మీకేమైనా ఉన్నాయా? మరి ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు ప్రజలకు అంత చక్కని తెలుగు భాషను బూతుల కోసం వాడినటువంటి దరిద్రమైనటువంటి దిక్కుమాలినటువంటి పార్టీ మీది, ప్రభుత్వం మీది. ఈరోజు మీడియాలో సోషల్ మీడియాలో చూసి
ఉడాలి మంత్రి మాట్లాడితే తప్పలేదు, నేను మాట్లాడితే ఏముందని నిక్కర్ కట్టుకునే పిల్లలు కూడా అనుకునే పరిస్థితి. ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి వాడు, డిగ్రీ చదువుకునేటువంటి వాడు మీ బూతుల భాష నేర్చుకుని ఈరోజు తెలుగు రాష్ట్రం అంటే తెలుగు మరి భాష అంటే అవమానకరంగా తయారైనారు. ఎన్నిసార్లు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టినారు, తర్వాత లోకేష్ గారి పైన ఎన్ని పెట్టారు, మీరు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్ని పూతలు మాట్లాడారు, ఇప్పుడు ఏం చేయాలా, సరే పట్టాభిని అరెస్ట్ చేయాలా, బాగలేదు మీకు బాగలేదు, ఇప్పుడు కొడాలి నాని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి చెప్పు, దీన్ని బట్టి ఏమవుతుంది, ఓటర్లలో వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేదానికి, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేమేదో అభివృద్ధి సంక్షేమం చేస్తామంటే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏమి రాష్ట్రంలో గంజాయి లేదా, హెరాయిన్ లేదా, డ్రగ్స్ లేవా, మరి మీకు సంబంధించిన వాళ్ళకి సంబంధాలు లేవా? డీజీపీ ఏం చెప్తాడు, డ్రగ్స్ దొరికినటువంటి మరుక్షణమే వైఎస్ఆర్సీపీకి నాయకులకు సంబంధం లేదని చెప్తాడా? డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినా సంబంధం ఉందా లేదా తెలిసేదానికి 20 రోజులు పట్టదా, 4 రోజులు పట్టదా? ఏంటి దర్యాప్తు జరుగుతుంది, ఎంక్వైరీ చేసి మేము చెప్తామని చెప్పాలి, తప్పితే డ్రగ్స్ దొరికినాయి, పిల్లలు చనిపోతారు, పిల్లలు చనిపోక చనిపోవడం లేప్పుడు అక్కడ దొరికినా హైదరాబాద్ దొరికి డ్రగ్స్, హైదరాబాద్లో సినిమా యాక్టర్లను పూరి జగన్నాథ్ను పెద్ద పెద్ద వాళ్ళందరూ వ్యవచేజాలు పిలిపించరా, దాని మూలాలు లేవా విజయవాడలో, దాని గురించి పట్టాభి ఎవరిని మాట్లాడారు తప్ప, మా లక్కానంద బాబు ఇంటికి రాత్రి 12 గంటలకు పోతారు, ఏమిది విచిత్రాలు ఇది? కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేము భయపడి ఇంట్లలో దాచిపెట్టుకునేటువంటి వాళ్ళకి కాదు, ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేదానికి ఈరోజు నేను ఎదుర్కొనేటికి వచ్చాను. నేను నాకు దమ్ము ఉంది కాబట్టి, నా దగ్గర సమాధానం ఉంది కాబట్టి, మా పార్టీలో మేము మా నాయకులు మాట్లాడేటువంటి మాటలో వాస్తవాలు నిజాయితీలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు అధికారంలో ఉంటారు, దుర్పని చేస్తారు, దౌర్జన్యం చేస్తారని తెలిసినప్పుడు బయటకు వచ్చినాం. అదే మేము చెప్తున్నాం, అదే మేము అధికారంలో ఉండి మీరు ప్రతిపక్షంగా ఉండి ఇళ్ళ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తే ధైర్యం మీకు ఉంటుందా? పోలీసులు అడ్డపెట్టుకుని ధర్నా చేస్తారా? మీరు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకుని ధర్నా చేస్తారా? అవన్నీ లేకుండానే మేము చేసేటువంటి శక్తి మాకుంది. ఖబర్దార్, ఇంకొకసారి మా ఇంటి దగ్గర కానీ రాష్ట్రంలో ఈ కడప జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల దగ్గర కానీ ధర్నాలు చేసి ఈ విధంగా మాట్లాడితే ఇది చాలా తీవ్రంగా ఉంటుంది, బాహాబాహి తలపడేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా ఇంటి దగ్గరికి ధర్నాకు వస్తే అల్లె గీసి గీత గీసి పిలిచి తల్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, భయపడేటువంటి ప్రసక్తే లేదు. ఇంకొకసారి మీకు చేతనైతే చెప్తున్నాను, నేను పోలీసులు లేకుండా రండి, మీకు చేతనైతే ఎప్పుడైనా వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర పోలీసులు లేకుండా మీరు వచ్చి ధర్నా చేయండి, మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో తేలుతుంది. సిగ్గుపడాలి అసలు, మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ చర్యలు, మీ చేతలు అన్ని చూస్తే అధ్వానమైనటువంటి రాతియుగంలో ఏమన్నా అసలు భాష ఉందో లేదో కానీ ఇంత మొరటు, ఇంత మానవత్వం లేని మాటలు, ఇంత అసలు ఇవి టీవీలలో ప్రసారం చేసేదానికి లేదు, మీరు మాట్లాడే మాట పత్రికల్లో ప్రచురించేదానికి లేదు, అటువంటి మాటలు మాట్లాడి ఎంతమంది మంత్రులు మీరంత బూత్ మంత్రులు ఉన్నారు, ఒక్క మంత్రికైనా తలా తోక ఉందా? ఒక్కరికైనా భాషా పరిజ్ఞానం ఉందా? ఒక్కరికైనా సమాజం పట్ల, అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల ఒక్కరికైనా అవగాహన ఉండి మాట్లాడుతాడా? గాలికి వచ్చింది, మీ పార్టీ గాలికి వచ్చింది, ఏదో రాజశేఖరరెడ్డి చనిపోవడం, ఆ సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేయడం, ఆ కాంగ్రెస్ పార్టీ మునిగిపోవడం, మీరు తీరడం, మళ్ళా మురగడం, ఇదే జరిగింది తప్పితే వేరేది కాదు. ప్రజలు కూడా మిమ్మల్ని ఎందుకునేందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఒక్కసారి మా ఇంటి దగ్గర దండాకు వస్తే మాత్రం బాహాబాహి అల్లెగేసి తలపడడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ చేతనైతే ఆ ప్రయత్నం చేయమని కూడా సవాల్ చేస్తున్నాం.